హలో, మీ ఆయన్ని కిడ్నాప్ చేసాం, 50 లక్షలు కావాలి. నీకేమైనా బుర్ర పోయిందేట? మా ఆయన కిడ్నాప్ అవ్వడం ఏంటి? శ్రీనివాస్ మీ ఆయన కాదా? తననే కిడ్నాప్ చేసాం. అయ్యో, ఎంత పని జరిగిందే, మా ఆయనే కిడ్నాప్ అవ్వాలా? నేనేడియోడు ఎలా చేసేదే? 50 లక్షలు ఇస్తే మీ ఆయన వదిలేస్తాము. మా ఆయన హైట్ చూసారా? పొట్టి ఉన్నారు. మా ఆయన పొట్ట చూసారా? అరెకరం ఓడిపోయింది. తనకు పొట్టుందా? తుడుముకుండలా ఉంది. మరి ఆ పర్సనాలిటీకి ఎవరైనా 50 లక్షలు ఇస్తారా? సరే, 25 లక్షలు ఇవ్వండి. 25 లక్షలు ఏదో నాకివ్వండి, మా ఆయన మీరే ఉంచుకోండి. బోనీ బేరం అంటున్నారు, మీ బిజినెస్ ని దెబ్బతీయడం నాకు ఇష్టం లేదు, ఫైనల్ గా 10,000 ఇస్తా, అది కూడా క్యాష్ ఆన్ డెలివరీ. ఇంకా చాలు శ్రీకాంత్, వదిలేద్దాం. రక్త సంబంధం ఉన్నోళ్ళే మధ్యలో వదిలిపెట్టిపోతుంటే మధ్యలో వచ్చిందని నాతోటి శాశ్వతంగా ఉంటావనుకోవడం నా అమాయకత్వమే కదా. అయినా రక్త సంబంధం ఉన్నోళ్ళు ఎవరు వదిలిపెట్టిపోయారు శ్రీకాంత్? దోమలు నైట్ అత్తానే కుట్టిపోతానై. చెప్పమ్మా. అల్లుడా, నా బిడ్డేం చేస్తున్నది? కసునొక్కుతున్నది. వానలు బాగా పడుతున్నాయి, మీ దిక్కు వరదలు వచ్చినాయంట కదా, పెద్ద తుఫాన్ ఉందంట, ఈ తుఫాన్ ఎట్లా తట్టుకుంటున్నావు అల్లుడు? 10 ఏళ్ల నుంచి ఇంత పెద్ద తుఫాను తట్టుకుంటున్నా, ఈ తుఫాన్ ఒక లెక్కనా? హలో, కోన్ హమ్ తేరే బినా అబ్ రహ నహీ సకతే, తేరే బినా క్యా వజూద్ మేరా. ఓ కోన్ బోల్తా సాంగ వో. తుజ్సే జుదా అగర్ హో జాయేంగే తో ఖుద్ సే హీ హో జాయేంగే జుదా. ఓ కోన్ బోల్తా సాంగ కి బోలా తుమ్హారా భేటే కి ఇచ్ఛా జాలి హై. इस गाने को कॉपी करने के लिए 8 दबाइए. వస్తుంది, మటన్ తెప్పిస్తాను, బిర్యానీ వండు. మీ అమ్మగారికి ఏం పని ఉండదు, తెట్టండి. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తారు. ఆవిడ అరిగించుకోలేరు కానీ పప్పు చారు చేసి అప్పుడాలు చెప్తాను. నాది సేమ్ ఫీలింగ్. మీ అమ్మగారికి ఏ పని ఉండదా, ఎప్పుడు పడితే అప్పుడే వచ్చేస్తారు. ఏంటి వచ్చేది మా అమ్మ? మీ అమ్మే అయిపోయి మటన్ తీసుకురండి, బిర్యానీ వండుతాను. ఈ వయసులో మీ అమ్మగారు అరిగించుకోలేరే, పప్పు చారు పెట్టి అప్పుడాలు వేపే. కూర్చుంటావా? కూర్చుంటా. కూర్చో కూర్చో. ఎవరయ్యాడు? నేను కూర్చుంటా కింద రారా. బండి మీద, బండి మీద. బండి మీద? బండి మీద కూర్చో. ఎవరయ్యాడు? ఓరు మూసుకుని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే చంపేస్తా. చింతపండు అడిగితే చంపేస్తారా? ఏమేలత్త, మీ బావబల్లి కామెడీ చేస్తున్నాడు. చింతపండు వద్దు బాబు. ఓయ్, నేను ఐ లవ్ యూ చెప్తే నువ్వు మళ్ళీ చెప్తావా? ఐ లవ్ యూ మళ్ళా. మనసులే కరగని లోకమే లోకమా. చెప్పరా, మొబైల్ కొనడానికి షాపింగ్ మాల్ కి వచ్చాను, వస్తావారా? నాకు హెల్త్ బాగాలేదురా, హాస్పిటల్లో ఉన్నా, 1 వీక్ ఇక్కడే ఉండాలంట. ఇక్కడ అందరు అమ్మాయిలే ఉన్నారా, నాకు చాలా సిగ్గేస్తుంది, అందుకే నీకు ఫోన్ చేశా. ఏంటి, నేను ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను? ఒక్క నిమిషం ఉండు, రెండు చేతులు చాపు. అలా ఉన్నావు. అయిపోయి
ఏంటి తొందరగా బండి స్టార్ట్ చేయండి, హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్ళాలా? ఏమైందే? నా కళ్ళకేదో ప్రాబ్లం వచ్చిందండి. నీ కళ్ళకి ప్రాబ్లం వచ్చిందా? అసలు ఏమైందే? నిద్రపోదామని కళ్ళు మూసుకుంటూ ఏం కనిపించట్లేదండి.